हाई हेलो वेलकम टू अवर चैनल नेनु मी अनेंद्र ईरोजु मन तो पाटू श्रीकांत रेड्डी तो कलिसी प्रांक चेसिन वर्षिणी उन्नारु मरी आ प्रांक विषयाल्लो जरुगुतुन्न इश्यू गुरिंचि आल्रेडी चूस्तू उन्नारु रेंडु मूडु रोजुलुगा इदे इश्यू नडुस्तू उंदी मरी प्रांक विषयाल्लो अम्मायितो श्रीकांत रेड्डी एमैना मिस्बिहेव चेसारा कंप्लेंट चेसिंदि एवरु तनकि एमैना तेलुसा इटुवंटि विषयालनि कूडा अडिगि तेलुसुकुंदाम हाय हाय अंडि ఎలా ఉన్నారు నమస్తే బాగున్నాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ నుంచి తెలుసుకుందాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏం చదువుకున్నారు నేను విజయవాడ నుంచి వచ్చానండి ఓకే ఏం చదువుకున్నారు ఎంఎస్సీ చేశాను ఎంఎస్సీ చేశారు ఓకే ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ కి నేను 2017 2017 లో వచ్చారా 17 టైం లో వచ్చాను ఓకే ఓకే ఫ్యామిలీకి చెప్పారా ఇలా యాక్టింగ్ వైపు వెళ్తున్నాను అని యాక్చువల్గా నేను నాకు ఒక స్టోరీ రాసుకున్నాను నేను మీరే రాసుకున్నారా నేనే రాసాను అన్నమాట ఆ స్టోరీ ఫిలిం తీయాలండి డైరెక్షన్ మీద నాకు బాగా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఓకే సో అసిస్టెంట్ డైరెక్టర్గా నేర్చుకున్నాను కొంచెం ఎక్కడ ఎక్కడ నేర్చుకున్నారు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫిలింలో వర్క్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను తర్వాత ఆ స్టోరీ తీద్దామని చెప్పి చాలా ట్రై చేశాను అనమాట చాలా దగ్గరికి వెళ్ళాను స్టోరీ చెప్పాను కొంతమంది ఓకే అన్నారు చాలా రోజులు వెయిట్ చేయించారు నన్ను కానీ అది అవ్వలేదు సో ఇంకా లేదు ఎవరు మన కోసం బెటర్ మనం వాళ్ళని నమ్మడం వేస్ట్ అనిపించింది చిన్న క్యారెక్టర్ వస్తే ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను చిన్న మూవీలో ఇంకా అప్పటి నుంచి నేను ఆర్టిస్ట్ స్టడీ స్టడీ అంతా ఎక్కడ చేశారు విజయవాడ గుంటూరు అండి విజయవాడ గుంటూరు చేశారు సో అప్పటి నుంచి మీకు డ్రీమ్ ఉందా సినిమాల్లోకి వెళ్ళాలి ఏమైనా క్యారెక్టర్ చేయాలి అప్పుడేం లేదు అసలు నాకు కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్ సర్కిల్ ఉంది వాళ్ళ త్రూ వాళ్ళు ఆర్టిస్టులుగా ఇక్కడ ఉన్నారన్నమాట మోడల్స్ కానీ వాళ్ళు వాళ్ళ త్రూ ఇంకా నేను ఇందులోకి వచ్చేసాను ఓకే మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు ఫ్యామిలీ వచ్చేసి మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారండి మా మదర్ చాలా కష్టపడి పెంచారు ఇంకా బ్రదర్స్ ఉన్నారు ఉన్నారు సిబ్లింగ్స్ ఎంతమంది ఇద్దరు వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళతో ఏం ఇప్పుడు మదర్తో నేను మీరు ఉంటున్నారు ఓకే 2017 లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీరు తీసుకున్న డెసిషన్ ఇంకా ఆర్టిస్ట్గా అవ్వాలి అనే కదా ఫస్ట్ నాకు ఆర్టిస్ట్ అవ్వాలనే ఆలోచన లేదు ఏంటంటే డైరెక్షన్ చేయాలని ఉంది ఒక ఫిలిం స్టోరీ అనుకున్నాను నేను అది చేయాలనే ఆలోచన ఉంది దాని గురించి అని సో ఓకే మనకి ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది కదా అని అట్లా వచ్చాను తర్వాత రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేశానండి రవీంద్ర భారతిలో ఒకరోజు ఏమంటే డైరెక్షన్ నేర్చుకోవచ్చు అనుకొని వెళ్ళాను నేను అక్కడ డైరెక్షన్ కానివ్వండి ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించిన వర్క్ నేర్చుకోవచ్చు అని వెళ్ళాను అక్కడ ఏం జరిగిందంటే ఒక 200 మెంబర్స్ ఆడిషన్ ఇచ్చారు జస్ట్ అది అంటే నాకు తర్వాత తెలిసింది నేను ఏదో సినిమా ఫీల్డ్ అనుకున్నా కానీ వాళ్ళు సినిమాలే కల్చరల్ డిపార్ట్మెంటు సినీ శనివారం అనేది సినీ వారం అని చెప్పి సాటర్డే చిన్న చిన్న ఫిలిమ్స్ చేస్తారు షార్ట్ ఫిలిమ్స్ అవి వాళ్ళు డిస్ప్లే చేస్తారు అన్నమాట అది పేపర్లో చూసాను అడ్వర్టైజ్మెంట్ పేపర్లో చూసి అక్కడికి వెళ్ళాను మా సార్ అక్కడ సార్ పేరు మర్చిపోయాను అతను అక్కడ ఆడిషన్ ఇచ్చాం 200 మెంబర్స్ ఆడిషన్ ఇచ్చాం అందులో నాతో పాటు ఒక 30 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము అందరిలో నేను మెయిన్ లీడ్ చేశాను అనమాట థియేటర్ ఆర్ట్స్ ఓకే సో రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేశాను ఫస్ట్ అక్కడ నుంచి నా జర్నీ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యింది కల్చరల్ డిపార్ట్మెంట్లో తెలుగు అండ్ కల్చర్ డిపార్ట్మెంట్లో అక్కడ ఏమంటే డైరెక్షన్ కొంచెం అవగాహన వచ్చింది యాక్టింగ్ అవగాహన వచ్చింది ఒక స్టోరీ చెప్పి దాన్ని రిహార్సల్ చేయించారు మాకు 1 మంత్ వరకు ట్రైనింగ్ అయింది 15 డేస్ ఏమో సరిగ్గా గుర్తులేదు ట్రైన్ చేసుకొని ఒక రియల్ స్టోరీ అనమాట అది జరిగిన స్టోరీ తెలంగాణలో ఆ స్టోరీ అది ఎప్పుడో మనం తాతల కాలంలో బిఫోర్ బ్రిటిష్ పరిపాలన ఆ స్టోరీని నేను మెయిన్ లీడ్ చేశాను రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేశాను 2018 మార్చ్లో ఇంకా అప్పటి నుంచి నాకు కొంచెం ఆర్టిస్టులు పరిచయం అవ్వడము చిన్న మూవీస్ చేయడము సీరియల్ చేయడం మనసు మమత సీరియల్ స్టార్ట్ చేశాను అక్కడ నుంచి సీరియల్లో చేశారు మనసు మమత ఓకే మనసు మమతలో నేను 5 ఎపిసోడ్స్ చేశాను 5 ఎపిసోడ్స్ అయిపోయింది తర్వాత ఆపేశాను అనమాట ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది అక్కడికి వెళ్ళడం ఆపేశాను ఆ మూవీలో చేశాను అది రిలీజ్ అవ్వలేదు వాళ్ళ టైటిల్ కూడా పెట్టుకోవాలా
మన శంకర్పల్లిలో అటు సైడ్ చేశారు, మెయిన్ లీడ్ చేశాను అన్నమాట. చిన్న మూవీ అది రిలీజ్ అవ్వలేదు. ఇంకొక చిన్న మూవీ డేంజర్ లవ్ స్టోరీ అనేది చేశాను. అందులో నేను జబర్దస్త్ దుర్గారావు పేర్ లాగా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఒక సాంగ్ చేశాము. సో అట్లా చిన్న చిన్నవి చేసుకుంటూ వచ్చాను. వెబ్ సిరీస్ కానివ్వండి ఏదైనా, ఈ మధ్య ప్రాంక్స్ స్టార్ట్ చేసి ఒక 5 ప్రాంక్స్ కూడా చేశాను. అంటే ఇది కూడా నేను, ఇది కూడా క్యారెక్టర్, ఇది కూడా ప్రొఫెషన్ అన్నట్లు ఫీల్ అయ్యాను అన్నమాట. ఓకే, సో ఆర్టిస్ట్ కేటలాగా చేస్తున్నారు, ఇది కూడా ఒక ప్రొఫెషన్ లాగా ఇది అది ఒకటే అని అనే ఫీలింగ్ తో చేశాను. అంతేనా, ఇంకొంచెం ఫేమ్ రావాలి, మనకి ఫేమ్ సరిపోవట్లేదు అనే థాట్ లో నేను? అట్లేం లేదు. యాక్చువల్ గా శ్రీకాంత్ రెడ్డి నాకు ఫ్రెండ్ బర్త్డేలో పరిచయం అయ్యాడు. మా ఫ్రెండ్ ప్రియాంక తన బర్త్డేలో పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి మేడం ప్రాంక్స్ చేద్దామండి, ఇట్లా ప్రాంక్స్ చేద్దామంటే ఫస్ట్ నేను చూసాను. చూసినప్పుడు అమ్మో మరీ ఏంటి ఆ డైలాగ్స్ కొంచెం హెవీగా ఉన్నాయి నాకు చెప్పలేనంటే, అదేం లేదు మేడం అట్లా కాదు, మంచివి కూడా ఉన్నాయి అవి చెప్పొచ్చు. మరి మూవీస్ మీరు ఆర్టిస్ట్ కదా, ప్రొఫెషన్ కదా అంటే ఓకే చేద్దామన్న, మంచిగా చేద్దాం మేడం మీతో నేను వల్గర్ మాటలు ఏం చెప్పించను అంటే, తన ఛానలే కాదు కొన్ని, అది మన ఒపీనియన్, మనం ఏ డైలాగ్ చెప్పాలి, ఇది చేయాలా వద్దా అనేది. ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఎవరైనా డైరెక్టర్ వచ్చి ఒక క్యారెక్టర్ ఉందండి ఈ క్యారెక్టర్ మీరు చేస్తారా అంటే, ఆ క్యారెక్టర్ ఇప్పుడు సపోజ్ వ్యాంప్ క్యారెక్టర్ అనుకోండి, వ్యాంప్ క్యారెక్టర్లో డైలాగ్స్ ఎట్లుంటాయి మీకు తెలుసు, అది చేయాలా వద్దా అనేది మన డెసిషన్. అమ్మ నేను చేయలేనండి అంటే వాళ్ళు ఇవ్వరు, వేరేది ఇంకేదైనా మంచి క్యారెక్టర్ ఉంది అది చేస్తానండి అంటే అది అదే ఇస్తారు. డైరెక్టర్ చెప్తారు మాకు ఈ క్యారెక్టర్ నీడ్ ఉందని. అరే ఏదైనా చేయగలం మనం ప్రొఫెషన్ అనేది అనుకునే వాళ్ళు చేయగలుగుతారు. సో అది డిపెండ్స్ ఆన్ మన డెసిషన్ మీద ఉంటుంది కదా. నేను అట్లా సరే చేద్దామండి మంచిగా చేద్దామని చెప్పి ఆ జిమ్ వీడియో ఒకటి, ఇంకొక రెండు, ఇంకోటి ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకో రెండు 5 చేశాను శ్రీకాంత్ రెడ్డితోనే. శ్రీకాంత్ రెడ్డితోనే 5 చేశాను. ఒక వీడియోని ఇప్పుడు రీల్స్ ఉంటాయి కదా మన షార్ట్ రీల్స్, ఓకే ఆ రీల్స్ చేశాను. ప్రాంక్ వీడియో ఒకటే ఇప్పటి వరకు రిలీజ్ చేశారు? మూడు, ఇంకా రెండు ఉన్నాయా? ఇంకా రెండు. సో ఆ రెండిటికి వ్యూస్ హైప్ వేరేలా ఉంటదేమో ఇంకా. ఏమో మరి అసలు ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ అవి రిలీజ్ చేస్తాడో లేదో ఆయన కూడా అర్థం కాదు. కానీ ఒకటండి, కానీ నేను హార్ట్ఫుల్గా ఒకటి చెప్తున్నాను, నాకు అతని ఛానల్లో ఆ జిమ్ వీడియో చేసిన తర్వాత మంచి అవకాశం వచ్చింది, అదొక్కటే నేను చెప్పగలను. అంటే నేను ఒంటరిగా రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేసినాకే నా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ పర్ఫామ్, అక్కడ డైరెక్టర్స్ వస్తారు, ప్రొడ్యూసర్స్ వస్తారు, యాక్టర్స్ వస్తారు, అక్కడ పర్ఫామ్ చేయబట్టే నాకు ఒక ఆర్టిస్ట్గా అవకాశం వచ్చింది. నెక్స్ట్ అవకాశం ఏదైనా ఉంది అంటే నాకు ఆపర్చునిటీ శ్రీకాంత్ రెడ్డి ఛానల్లో నేను ఒక వీడియో చేయబట్టి. శ్రీకాంత్ రెడ్డి ఛానల్లో మంచి అంటే బిఫోర్ ఈ రవీంద్ర భారతిలో మెయిన్ లీడ్ చేసిన తర్వాత, స్టేజ్ పర్ఫామ్ థియేటర్ ఆర్ట్స్ చేసిన తర్వాత నాకు, నేను మోడలింగ్ చేశానండి, స్ట్రీమ్ ఆఫ్ ఈవెంట్స్ వాళ్ళది ఆర్గనైజేషన్ మోడలింగ్ది. దాంట్లో మిస్ ఇండియా 2018కి నేను పార్టిసిపేట్ చేశాను. వాళ్ళే ట్రైన్ చేసి గ్రూమ్ చేసి మన అందులో నేను మిస్ ఇండియా 2018కి పార్టిసిపేట్ చేశాను వాళ్ళ ఆర్గనైజేషన్లో. ఇంకా వాళ్ళు ట్రైన్ చేసింది కూడా యాజ్ ఏ మోడల్గా నాకు సర్టిఫికేషన్ ఇచ్చారనమాట, సర్టిఫికేట్ చేశారు. యాక్చువల్గా మా మదర్ వాళ్ళు పెట్టింది నాకు పార్వతి నేమ్, ఇది న్యూమరాలజీ ఏమి రీసెంట్గా పెట్టించాము వర్షిణి అని. ఓకే, మీరు చేంజ్ చేసుకున్నారా? 1 ఇయర్ బ్యాక్. ఓకే, అయితే మీరు ఫస్ట్ ప్రాంక్ వీడియోకి శ్రీకాంత్ రెడ్డి అమౌంట్ ఎంత ఇచ్చారు మీకు? ఫస్ట్ ప్రాంక్ వీడియోకి జిమ్ వీడియోనే, ఫస్ట్ ప్రాంక్ జిమ్ వీడియో 20,000. ఓకే, తర్వాత వీడియోస్ కూడా సేమ్ అమౌంట్? పార్ట్ ఇప్పుడు అందరూ అంటున్నారండి అది బోల్డ్ అట్లా ఇట్లా, నేను నా దాంట్లో బోల్డ్ లేదు, బూతులు లేవు, కానీ నేను వేరే న్యూస్ కోసం ఇక్కడ దాకా రావడం జరిగింది, బయటికి రావడం జరిగింది, చాలామంది రాలేదు. అయితే ఒకటేంటంటే నేను ఇంతకుముందు క్యారెక్టర్స్ చేశాను, సీరియల్స్ చేశాను, చిన్న చిన్న మూవీస్ చేశాను, మోడలింగ్ చేశాను, అప్పటి వరకు గుర్తింపు రాను నాకు. శ్రీకాంత్ రెడ్డి ఛానల్లో చేసిన తర్వాత కొంచెం చాలా కాల్స్ వచ్చాయి, చాలా నాకు నన్ను అప్రోచ్ అయ్యారు, శ్రీకాంత్ రెడ్డిని అడిగే నా నెంబర్ తీసుకున్నారు, చాలా మంది అప్రోచ్ అయ్యారు. ఈ విషయం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇప్పుడు తన వల్ల నాకు హెల్ప్ అయ్యింది, హెల్ప్ అయింది. ఇట్లా చాలా మందికి అయ్యింది కూడా, చాలా మందికి హెల్ప్ చేస్తాడు అతను. యూట్యూబ్ ఛానల్ మీరు ఓన్ గా పెట్టుకొని మీ ఆర్ట్ ఏదైనా ఉంటే బయటికి చేసుకోండి,
మనీ వస్తుంది, మీరు అదొక ఇన్కమ్ లాగా ఉంటుంది మీకు. కానీ చాలా అందరినీ మోటివేట్ చేస్తాడు, వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఛానల్ విషయంలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అన్నా కూడా తన పర్టికులర్గా వీడియోస్ చేసిన వాళ్ళందరికీ కూడా, టీంకి, అబ్బాయి అమ్మాయి అని కాదు, చాలామందికి తను హెల్ప్ చేయడం మాత్రం నేను చూశాను. అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చింది, శ్రీకాంత్ రెడ్డి నాకు మోటివేషన్, అది దాని ఏమంటారు, ఛానల్, యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ మనీ రావాలంటే ఇది మానిటైజేషన్, సారీ, మానిటైజేషన్ ప్రాబ్లం అయింది, ఈ వీడియో మానిటైజ్ అవ్వట్లేదు, లేకపోతే ఇది ప్రాబ్లం ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, కాపీరైట్ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. వాళ్ళకి ఎంత ఫ్రీగానే వాళ్ళు సజెస్ట్ చేస్తాడు, దగ్గరుండి వర్క్ చేస్తాడు. ఇంకా అబ్బాయికి ఫేమ్ ఉంది, చాలామంది చూస్తున్నారు కాబట్టి చాలామంది అమ్మాయిలు కూడా తనకే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ త్రూ కానీ మెసేజెస్ చేస్తూ ఉంటారు. అవి మేము దగ్గరుండి చూసాం, చాలా రోజులు జర్నీ చేశాను నేను. సో అతని జర్నీ ఏంటంటే చాలా మోటివేట్ చేస్తాడు. లైఫ్ అంటే ఇది కాదు, ఇలా ఉండాలి, ఇట్లా మనం ఉంటేనే లైఫ్ ఉంటుంది మనకి. నాకు నాతో పాటు చాలామందిని మోటివేట్ చేశాడు, నాలో చాలా చేంజెస్ వచ్చాయి. సో అట్లాంటి ఒక వ్యక్తి వల్ల ఇంతమందికి మంచి జరుగుతున్నప్పుడు మనం అతనికి ప్రాబ్లం వచ్చింది, అది ఫేక్ న్యూస్ అని మనకు తెలుసు. ఇప్పుడు అమ్మాయి, ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు అంటే ఏమైనా లవ్ స్టోరీ ఉండొచ్చు, అందరికీ ఉంటుంది అది లైఫ్లో, ఎవరికైనా ఉండిద్ది. అది పక్కన పెడితే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అతను, ఎవరన్నా ఆకలితో ఉన్నాడంటే తీసుకెళ్ళి తినిపించే వ్యక్తే, అవసరం అంటే రూపాయి ఖర్చు పెట్టే వ్యక్తి. కానీ అది కూడా మంచి కోసం పెడతారు, ఆకలి అవుతుందన్నా కూడా, ఏదన్నా పని ఉందన్నా దానికోసం ఖర్చు పెడతారు. కానీ ఊరికే వేస్ట్ ఖర్చులకైతే కాదు, పార్టీస్ గురించి అని అట్లా అని ఇట్లా అని ఖర్చు పెట్టే వ్యక్తి కాదు. వేస్ట్ కైతే ఖర్చు పెట్టరు. మనం కూడా పెడితే మేమేదన్నా మేము ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ అయ్యాం కదా వర్క్ చేసినప్పుడు, మా వాళ్ళలో ఎవరైనా వేస్ట్గా ఖర్చు చేస్తున్నారన్నా కూడా చేయనివ్వడు. అట్లా ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, దాచుకోండి, దీనికి మంచి గోల్డ్ కొనుక్కోండి, అవి కొనుక్కోండి, ఇవి కొనుక్కోండి అని అన్ని మంచి మాటలు చెప్తుంటాడు. మిస్బిహేవ్ అయితే ఎప్పుడు చేయలేదు. లేదు, ఓకే, వీడియో అయిపోయిన తర్వాత కానీ, మీ పరిచయంలో కానీ, చాటింగ్లో కానీ, ఫోన్ కాల్స్ కానీ, అటువంటి ఇక్కడ యాటిట్యూడ్ ఉండదు. రోడ్డు మీద మాతో పాటు వస్తుంటే 100 మంది శ్రీకాంత్ రెడ్డి అన్న, శ్రీకాంత్ రెడ్డి అన్న అని పలకరిస్తారు. తను మొన్న అయితే మేము రీల్ చేసాం, మొన్ననే ఈ ఇష్యూ జరిగిన ఈవినింగ్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర రీల్స్ చేశాము శ్రీకాంత్ రెడ్డి గారు నేను. అక్కడ ఏమంటే రీల్స్ చేస్తూ ఉన్నాం, డాన్స్ చేస్తున్నాను, కెమెరా పెట్టుకున్నాం, ఇంకొక పర్సన్ ఉన్నారు, చేస్తూ చేస్తూ కూడా ఎవరో బండి మీద వెళ్తూ హాయ్ అన్న శ్రీకాంత్ అన్న అంటే రీల్ చేసే అతను కూడా పలకరించాడు. అట్లా ఉండిద్ది అతని వ్యక్తిత్వం. ఎవరు ఎక్కడ కనిపించి హాయ్ అన్న బాగున్నారా, ఎట్లా ఉన్నాయి ఈ ప్రాంక్స్, బాగా చేస్తున్నారన్న మీ ఫ్యాన్ని అండం మేము చాలాసార్లు చూసాం రోడ్డు మీద. జబర్దస్త్ టీం వాళ్ళకన్నా కూడా ఇతనికి ఈరోజు క్రేజ్ ఎక్కువ ఉంది, ఫేమ్ ఎక్కువ ఉంది అనేది మేము తెలుసుకున్నాం ప్రజల్లో. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టడం, పలకరించడం, మాట్లాడడం, సెల్ఫీలు తీసుకోవడం, ఇది చాలా చాలాసార్లు చూసాము. ఓకే.